దిస్ ఇస్ మై ఎక్స్ప్రెషన్ రైట్ నౌ. ఇంత మంచి ఫ్రేమ్ అసలు ఇంత త్వరగా పాసిబుల్ అవుతుందని మనం ఎప్పుడైనా అనుకున్నామా? ఒక్కసారి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. యాక్చువల్లీ నాన్నగారు మీ ప్లేస్ నేను తీసుకున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ కూర్చుంటే. బట్ నిజంగా వెరీ హ్యాపీ టు సీ ఆల్ దీస్ బ్యూటిఫుల్ లేడీస్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఇంత ఒకే ఫ్రేమ్ లో చూడడం. అంటే ఇక్కడ యాక్టర్స్ ని మాత్రం పలకరించారు, ప్రొడ్యూసర్ గారిని ఇంకా పలకరించారు. అండ్ ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ గా హాయ్ చెప్పాలి. హలో ప్రొడ్యూసర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను, చాలా టెన్షన్ గా ఉన్నాను. ఇంకొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ అవబోతుంది కాబట్టి ఎక్సైటెడ్ అండి. బ్యూటిఫుల్ స్మైల్స్ చూస్తే ఐ థింక్ కొంచెం ఆ టెన్షన్ కొంచెం రిలాక్స్ అయ్యింది. వై టెన్షన్? No, no, he's not stressed at all. Oh, no? We are very confident. Only interview person ala cheppanu ante. Exactly. Build up dramatics. Yeah. Build up, producer build up ivadu. Yeah, yeah. Release mundu konni untayi. Okay, template okay. Dialogue. Naku. Yeah. Naku ee frame chusin tarvata doubt vachindi. Okay, inta mandi unnaru cinema lo adantha okay. At any one point of time andaru oka frame lo maaku cinema lo kanipistara leda ani. Adi meer chudalsindi. రిలీజ్ తర్వాత అయితే చెప్పేవాళ్ళం, రిలీజ్ ముందు చెప్తే అనవసరంగా కదా. రిలీజ్ తర్వాత మాకే తెలిసిపోతుంది కదా, అప్పుడు మీరు అన్ని తెలుసుకోవాలి. ఎప్పుడు మూవీ ఎవరు చూస్తారు? ఒక సినిమాలో అయితే కనబడతారు, ఒక ఫ్రేమ్ లో అనేది మీరు ఇంకా ఒక సినిమాలో ఉన్నారు కాబట్టి అందరు గ్యాదర్ అయ్యారు. ఎనీవేస్ ఓకే, సో చాలా యునో ఐ థింక్ టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ అని అనొచ్చు. అవి ఎప్పుడో రేర్ గా కొన్ని ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ వస్తూ ఉంటాయి, వాటిని బేస్ చేసుకుని తర్వాత చాలా సినిమాలు కూడా వస్తూ ఉంటాయి జనరల్గా. బట్ నాకు తెలిసి దిస్ ఈజ్ అ ట్రెండ్ సెట్టింగ్ మూవీ, బట్ ఇంకెవరు అటెంప్ట్ చేయడానికి ధైర్యం చేయలేని ఒక జానర్ అని మాత్రం ఐ కెన్ డెఫినెట్లీ సే అనిపిస్తుంది. సో ఎలా ఫస్ట్ ఐ థింక్ ప్రొడ్యూసర్ నుంచి స్టార్ట్ చేస్తేనే బెటర్.